కేవలం స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. ఎన్నికల లెక్కింపు ముందు స్వామివారిని వేడుకుంటాకి రావడం జరిగింది. జగన్ గారి ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలి, ఆ ఏర్పాటు ద్వారా ప్రజలకి మంచి జరగాలని, ఆ అవకాశాన్ని ప్రసాదించమని చెప్పని సింహాచల అప్పన్న స్వామిని ఆ రోజు వేడుకుని, ఖచ్చితంగా నీ ఆశీస్సులు కార్యరూపం దాల్చంగానే మళ్ళీ వచ్చి మొక్కు చెల్లించుకుంటానని స్వామివారిని ఆ రోజు కోరుకోవడం జరిగింది. దాని కొరకు మళ్ళీ ప్రత్యేకంగా దీని కొరకు రావడం జరిగింది. వేరే ఇంకేం కార్యక్రమాలు లేవు. సమాచార శాఖ కూడా మీరు చూస్తున్నారు కదా, అక్రిడిటేషన్ ఏదో కొత్త పాలసీ పెట్టారు. ఇప్పుడే ఇప్పుడే మాట్లాడే స్వామివారి మొక్కు చెల్లించుకోవడం కోసం రావడం జరిగింది. తప్పకుండా తప్పకుండా నేను ఇక్కడి నుంచి ఇది స్వామివారి ప్రాంగణం దాటిది తర్వాత విశాఖపట్నంలోనో విజయవాడలోనో మీరు అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్తాను. కేవలం స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చాను. థ్యాంక్ యూ.